త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం జరగబోతున్న నేపథ్యంలో ఒక విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది అనేది ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం అంటే ఆ అడ్వాంటేజ్ ఏంటి అని చూసుకుంటే కనుక ఇప్పటికే పల్లెలు అలాగే పంచాయతీలు పట్టణాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకి ఎన్నికల సమరానికి అందరూ సిద్ధమైపోతున్నారు ఇలాంటి టైంలో వరుసగా పంచాయతీ అలాగే ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అయితే ఈ స్థానిక సంస్థల సమరానికి సంబంధించి గుంటూరు కార్పొరేషన్ కూడా మోక్షం కలిగే అవకాశం ఉంది ఖచ్చితంగా అసలు గుంటూరు కార్పొరేషన్ రెండు వేల ఐదు సెప్టెంబర్ ఐదున ఎన్నికలు జరిగాయి అప్పట్లో రెండు వేల పది సెప్టెంబర్లో పాలకవర్గం గడువు అప్పుడే మిగిసిపోయింది రెండు వేల పది సెప్టెంబర్లోనే పాలకవర్గం గడువు మిగిసిపోయింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నికలు అనేది జరగలేదు అయితే కొన్ని గ్రామాల విలీన సమస్య ఉండడంతో ఎన్నికలకు బ్రేక్ పడుతూ వచ్చింది గతంలో ఇక్కడ నగరంలో దాదాపు యాభై రెండు వార్డులు ఉన్నాయి అయితే నగరం చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలని కార్పొరేషన్లో కార్పొరేషన్లో విలీనం చేయాలని చూస్తే గ్రామాల నుంచి అప్పట్లో వ్యతిరేకత వచ్చింది అయితే ఈ సమస్యకు ఇప్పుడు కొలిక్కి రావడంతో వార్డుల విభజన పూర్తిగా జరిగిపోయి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి గ్రామాలు విలీనం కావడంతో కార్పొరేషన్ మొత్తం యాభై ఏడు వార్డులకు పెరిగే అవకాశం ఉంది మొత్తం అయితే ఈ కార్పొరేషన్ ఎన్నిక గనక జరిగితే అధికార వైసీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు అంటే అధికారంలో ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చే మొదటి ప్రాధాన్యత అంశం ఇక ఇదే టైంలో మూడు రాజధానుల నిర్ణయం అమరావతి పక్కనే ఉన్న గుంటూరు ప్రజలకు ఇష్టం లేదని అర్థమైపోతుంది కాబట్టి అయితే ఇలా రాజధాని విషయంలో వ్యతిరేకత ఉన్నా అది ఎన్నికల్లో ప్రభావం చూపే ఛాన్స్ లేదు అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఎందుకంటే నగరంలో ఉన్న గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట గుంటూరు ఈస్ట్ అయితే ఇక్కడ వైసీపీ నుంచి మహమ్మద్ ముస్తఫా షేక్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు ఇరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఇక్కడ ఈ ఈస్ట్లో ఉన్న మెజార్టీతోనే గుంటూరు కార్పొరేషన్గా గెలిచే ఛాన్స్ ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రధానంగా అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే గుంటూరు వెస్ట్ విషయం కూడా తీసుకుంటే గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే గిరి ఇప్పుడు వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు ఆయన టీడీపీ తరఫున గెలిచినా సరే ఇక దీన్ని బట్టి చూసుకుంటే గుంటూరు కార్పొరేషన్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయం మొత్తానికి పదేళ్ల తర్వాత జరిగే గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో జగన్ గారి హవా ఖచ్చితంగా కనిపిస్తుంది జగన్ హవా కనిపించడం పక్కా అని ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే అమరావతి పక్కనే ఉన్న గుంటూరులో ఒక భారీ గెలుపు గనక సాధించుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న యాభై నాలుగు వార్డుల్లో యాభై ఏడు వార్డుల్లో కూడా విజయం సాధించుకుంటే గనక అది మంచి పరిణామమే వైయస్సీపీకి కూడా ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం చూద్దాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి